నమస్తే రవిపాల్ రెడ్డి క్లాసెస్కి స్వాగతం. నా పేరు రవిపాల్ రెడ్డి. గత 20 సంవత్సరాల నుండి వివిధ పోటీ పరీక్షలకి యాప్టిట్యూడ్ అండ్ వెయిజింగ్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. గత 20 సంవత్సరాల నుండి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలలో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ స్పీడ్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథ్స్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పజిల్స్, ఈరోజు కరోనా వల్ల ఎంతోమంది పిల్లలు ఇంట్లో ఉండి అల్లరి చేస్తున్నారు, వారి అల్లరిని కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో కొన్ని పజిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, రెగ్యులర్గా మ్యాథ్స్ ఫాలో కానీ మ్యాథ్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. త్వరలో వర్షాలు పడే వర్షాలు రాబోతున్నాయి కాబట్టి వర్షాల సమయంలో మీరందరూ కూడా కనీసం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మొక్క నాటే ప్రయత్నం చేయండి. మీ బాడీకి ఒక మొక్క, మీ జీవితంలో ఎలాంటి స్పెషల్ ఎకేషన్స్ ఏ ఉన్నా కూడా ఒక మొక్క నాటే ప్రయత్నం చేయండి. ఓకే, ట్రీస్ కెన్ చేంజ్ ది వరల్డ్ లైఫ్. సో అదొకటి మీరు ఫాలో కండి. ravipalreddy.com అనే ఒక వెబ్సైట్ ఉంది, అందులో మీరు ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ చూడవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పజిల్ ఉంది, మ్యాథ్స్ పజిల్. ఇటీవల కాలంలో చాలా మంది ఈ క్వశ్చన్ ఫార్వర్డ్ చేస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. 5+3+2=1510222, 9+2+4=183652, 8+6+3=48246, 5+4+5=202541, then 202541, then 7+2+5=?? ఆన్సర్ ఏమై ఉంటుంది? ఇటీవల కాలంలో చాలా మంది దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఒకవేళ ఈ క్వశ్చన్ ఇప్పటికంటే మీరు చూడకుంటే ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేయండి, ఆపండి, ఆపి కొంత టైం మీరు ప్రయత్నించండి. ఆన్సర్ మీకు పర్ఫెక్ట్ గా వస్తే గుడ్, రాకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి దీని యొక్క ఆన్సర్ చూడండి. సో మరికొద్ది క్షణాల్లో దీని యొక్క ఆన్సర్ రివీల్ కాబోతుంది. చూడండి ప్రతి దాంట్లో ఏ విధంగా ఉందో చూడండి. 5+3+2=? మనకి ఎంత ఇచ్చారు? 151022 ఇవ్వడం జరిగింది. 1510022 మొదటి సంఖ్యని సెకండ్ నెంబర్ చేద్దాం. 5 × 3 ఎంత? 15. ఇక్కడ 15 రాశాం. నెక్స్ట్ 5 × 2 ఎంత? 10 రాయడం జరిగింది. సో అన్నిట్లో కూడా అదే విధంగా ఉంచుకోండి. 5 × 3 = 15, అదేవిధంగా 5 × 2 = 10, 9 × 2 = 18, 9 × 4 = 36, 8 × 6 = 40 సేమ్ అదే విధంగా ఉంది. నెక్స్ట్ నెంబర్ చూసినట్టయితే 9 × 2 = 18, ఫస్ట్ 18 వచ్చింది. దెన్ నెక్స్ట్ 9 × 4 = 36. మొదటి 4 నెంబర్లు చూద్దాం ముందుగా. 1836 ఉంది మొదటి నెంబర్స్. అదేవిధంగా నెక్స్ట్ క్యారీ నెక్స్ట్ దాంట్లో చూడండి, 8 × 6 8 × 6 = 48, అదేవిధంగా నెక్స్ట్ 8 × 3 8 × 3 = 24. సో 4824 మొదటి 4 నెంబర్లు చూడండి, 4824 వచ్చాయి. సో నెక్స్ట్ 5 × 4 ప్లస్ ఉంది కానీ మల్టిప్లై చేస్తున్నాం. 5 × 4 వాట్ ఈస్ 5 × 4 = 20. దెన్ నెక్స్ట్ 5 × 5 = 25, 5 × 5 = 25 అంటే 20 25 20 25. సో ఇప్పుడు మొదటి 4 నెంబర్లు చాలా మంది చేయగలిగారు, నెక్స్ట్ 2 నెంబర్స్ కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా చేస్తే మన క్వశ్చన్ 7+2+5, ఇందులో మొదటి 4 నెంబర్లు ఏంటివి? 7 × 2 = 14, 7 × 5 = 35. సో మొదటి 4 నెంబర్లు అందరికీ తెలిసాయి, 14 35. చివరి 2 నెంబర్లు ఏంటి దాన్ని కూడా చూద్దాం మనం ఇప్పుడు. సో ఫస్ట్ 4 నెంబర్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, నెక్స్ట్ లాస్ట్ 2 నెంబర్స్ ఏందో చూడండి. దీనికి ఉన్న పజిల్ ఏంటి అంటే, ఫస్ట్ నెంబర్ని నేను సర్కిల్ పెట్టాను. 1 సర్కిల్ అంటే ఫస్ట్ నెంబర్ అర్థం చేసుకోండి, సర్కిల్ 2 అంటే సెకండ్ నెంబర్, సర్కిల్ 3 అంటే థర్డ్ నెంబర్ అర్థం చేసుకోండి. సో సర్కిల్ 1 అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్. బ్రాకెట్లో పెట్టాను అంటే బ్రాకెట్లో ఉన్నవి 2 మల్టిప్లై చేయాలి మీరు, దీని నుండి సెకండ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మీకు లాస్ట్ 2 డిజిట్స్ వస్తున్నాయి. లాస్ట్ 2 డిజిట్స్ రావడం జరుగుతుంది. అంటే చూడండి, మొదటి దాంట్లో ఫస్ట్ నెంబర్ ఏంటిది? 5. 5ని
చివరి రెండు నెంబర్లు అంటే 3 + 2 కలిపాము, 3 + 2 రెండు కలపండి, అందులోంచి 3 మైనస్ చేయండి అంటే 5 × 3 + 2 ఎంత? 5 × 5 = 25. 25 - 3 = 22. ఇక్కడ 22 వచ్చింది చూడండి. మళ్ళీ సెకండ్ దాంట్లో మొదటి నెంబర్ 9, 9 చివరి రెండు నెంబర్లు కలపండి అంటే 2 + 4 రెండు కలపండి, రెండు కలిపి అందులో నుండి 2 మైనస్ చేయండి. సో 9 × 2 + 4 ఎంత? 2 + 4 = 6. ఇందులోంచి 2 మైనస్ చేయండి. 9 × 6 = 54, 54 - 2 = 52 వచ్చింది చూడండి. సో నెక్స్ట్ అదే విధంగా 8 చూడండి, 8 × బ్రాకెట్లో చివరి రెండు నెంబర్లు యాడ్ చేయండి, 6 + 3 ఇందులో నుండి మిడిల్ నెంబర్ 6 మైనస్ చేయండి. 8 × 6 + 3 ఎంత? 9. ఇందులోంచి 6 మైనస్ చేయండి. 8 × 9 = 72. 72 - 6 = 66. చివరి 2 నెంబర్స్ 66 వచ్చాయి. దెన్ అదే విధంగా 5 × ఫస్ట్ నెంబర్ 5 చివరి రెండు నెంబర్లు యాడ్ చేయాలి, 4 + 5 ఇందులో నుండి సెకండ్ నెంబర్ మీరు మైనస్ చేయాలి. సో 5 × 4 + 5 ఎంత? 9. ఇందులో నుండి దేని మైనస్ చేయాలి? 4 ని. 5 × 9 = 45 - 4 ఎంత? 41. సో 41 రావడం జరిగింది. ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ లో మొదటి 4 నెంబర్లు ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏదో చూడండి. 7 × 7 × చివరి 2 నెంబర్లు యాడ్ చేయండి, 2 + 5 ఇందులోంచి మిడిల్ నెంబర్ మైనస్ చేయాలి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 7 × 7 × 2 + 5 ఎంత? 7. ఇందులోంచి మిడిల్ నెంబర్ 2 మైనస్ చేయండి. 7 × 7 = 49. 49 - 2 = 47. సో మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు చెప్పండి మీ ఆన్సరు, మీ ఆన్సరు చెప్పండి ముందుగా. ఇప్పుడు మన ఆన్సర్ చూద్దాం ఫైనల్ గా. 7 + 2 + 5 = మొదటి 2 నెంబర్లు మల్టిప్లై చేయండి, 7 × 2. మన ఆన్సర్ ఫస్ట్ పార్ట్ సెవెన్ ఇంటూ టూ. దెన్ 7 × 2 ఫస్ట్ పార్ట్, నెక్స్ట్ పార్ట్ 7 × 5 నెక్స్ట్ పార్ట్, అండ్ వాట్ ఇస్ ద థర్డ్ పార్ట్? 7 × చివరి 2 నెంబర్లు యాడ్ చేయాలి. 2 నెంబర్లు యాడ్ చేసి వాటిని మల్టిప్లై చేసి మిడిల్ నెంబర్ మైనస్ చేయాలి. సో 7 × 2 = 14, 7 × 5 = 35, 7 × 5 = 35, 2 + 5 = 7, 7 × 7 = 49. 49 నుండి 2 మైనస్ చేస్తే 47. దేర్ఫోర్ దిస్ ఈస్ యువర్ ఆన్సర్. ఇలాంటి పజిల్స్ మరెన్నో చూద్దాం మనం. దానికోసం మన యొక్క ఛానల్ సిగ్మా ఐఏఎస్ అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఫార్వర్డ్ దీన్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక పజిల్తో మనం త్వరలో కలుసుకుందాం.